हाय फ्रेंड्स, वेलकम टू एबी तेलुगु टेक यूट्यूब चैनल। आंध्र प्रदेश राष्ट्रंलोनी ग्राम वार्ड सचिवालय उद्योगालकु संबंधी एटुवंटि चिन्न अपडेट वच्चिना वीडियो रूप में मीकु तेलियजेस्तानु। फ्रेंड्स, प्रति ओक्करु ई वीडियोनी चिवरि दाका चूडंडि। अलाने इप्पटिदाका मा चानल्नु सब्स्क्राइब चेयनि वाळ्ळु उंटे पक्कने उन्न सब्स्क्राइब बटन क्लिक चेसि आ तर्वात वच्चे बेल ऐकान्नु ऐक्टिवेट चेयंडि। फ्रेंड्स, ई वीडियो द्वारा मनं శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా మరియు చిత్తూరు జిల్లాకు చెందిన లేటెస్ట్ అప్డేట్ గురించి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్। ఫ్రెండ్స్, ఈ అప్డేట్ వచ్చి శ్రీకాకుళం జిల్లాకి చెందినది। ఫ్రెండ్స్, కొత్త ఉద్యోగులకు స్థానాలు కేటాయింపు। గ్రామ సచివాలయ రెండో విడత నోటిఫికేషన్లో ఉద్యోగాలు పొందిన వారికి స్థానాలు కేటాయింపు ప్రక్రియ పూర్తయింది। ఈ మేరకు బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కౌన్సిలింగ్ ప్రక్రియ జిల్లా పంచాయతీ అధికారి వి రవిం కుమార్ గారు ఆధ్వర్యంలో జరిగింది। ఈ క్రమంలో ముందుగా గత నెలలో 135 మందికి డిజిటల్ అసిస్టెంట్ గ్రేడ్ 6 పోస్టులకు అర్హత నియమక పత్రాలను అందివ్వగా వారికి పనిచేసే ఉద్యోగ స్థానాలను తాజాగా కేటాయించారు। ఫ్రెండ్స్, పూర్తిగా పారదర్శకంగా ఆన్లైన్లో ఖాళీలను ప్రదర్శించి స్థానాలు కేటాయించారు। అలాగే 54 పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5 పోస్టులకు గాను కౌన్సిలింగ్ నిర్వహించి కొత్త సచివాలయ ఉద్యోగులకు పనిచేసే స్థానాలను సంబంధించిన ఆర్డర్లను డిపిఓ రవికుమార్ గారు తదుపరులు అందజేశారు। ఈ కార్యక్రమంలో అడ్మిన్ డిఎల్పిఓ విజయలక్ష్మి గారు, శ్రీకాకుళం నర్సన్నపేట ఎంపీడిఓలు ప్రకాష్ రవికుమార్ గారు, డిపిఓ కార్యాలయంలో ఏఓ కోటేశ్వరరావు గారు పాల్గొన్నారు। ఫ్రెండ్స్, ఈ అప్డేట్ వచ్చి విజయనగరం జిల్లాకు చెందినది। 11 మంది డిజిటల్ అసిస్టెంట్ నియామకం। ఫ్రెండ్స్, డిజిటల్ అసిస్టెంట్ నియామక పత్రాలను అందిస్తున్న డిపిఓ సునీల్ రాజ్ కుమార్ గారు గ్రామవాడు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గ్రేడ్ 6 గ్రామ పంచాయతీ కార్యదర్శిగా ఎంపికైన 11 మంది అభ్యర్థులకు జిల్లా పంచాయతీ అధికారి కె సునీల్ రాజ్ కుమార్ గారు బుధవారం తన కార్యాలయంలో నియామక పత్రాలను అందించారు। అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అంకిత భావంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అన్నారు। నిజాయితీగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు। ఫ్రెండ్స్, ఫ్రెండ్స్, ఇది చిత్తూరు జిల్లాకు చెందిన లేటెస్ట్ అప్డేట్. ఫ్రెండ్స్, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు। సచివాలయ ఉద్యోగాలు విధుల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు తప్పమని జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మం గారు తెలియజేశారు। బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో సచివాలయాలను ఏర్పాటు చేసిందన్నారు। సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఖచ్చితంగా సమయపాలన పాటించాలని చెప్పారు। ఫ్రెండ్స్, సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, ప్రజల సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జేసీ గారు తెలియజేశారు। ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ఫ్రెండ్స్, థ్యాంక్ యూ।